నమస్తే అండి, నేను మీ శ్వేతారెడ్డి. ఈరోజు మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్, రాజ్ తరుణ్ కార్ అల్కాపురి టౌన్షిప్ దగ్గర ఒక గోడకు గుద్ది పారిపోయాడు అన్న అంశం గురించి ఈ శాటిలైట్ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో రచ్చరచ్చ జరుగుతుంది. ఓకే, రాజ్ తరుణ్ తాగి డ్రైవ్ చేస్తూ దానికి గోడకు గుద్ది వెళ్ళిపోయాడు అనుకుందాం. ఇప్పుడు ఈ వీడియో తీసిన పర్సన్ కార్తిక్ అనే ఎవరైతే పర్సన్ వీడియో తీశారో ఆ టైంలో, ఆయన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నాకు వచ్చిన డౌట్స్ ఏంటంటే, ఆయన ఇమీడియట్ గా ఆ వీడియోస్ ని మీడియాకి ఎందుకు ఇవ్వలేదు? ఒక 2-3 డేస్ టైం తీసుకొని ఇప్పుడు ఎందుకు మీడియాకి ఇస్తున్నారు? ఆయన రాజా రవీంద్ర గారి వర్షన్ కూడా నేను విన్నాను. ఫస్ట్ రాస్తరుణ్ కెరియర్ పాడవుతుంది బాస్, వద్దులేండి, ఆ వీడియోస్ ఎవరికి లీక్ చేయొద్దు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారు. యాజ్ అ మేనేజర్ ఆఫ్ రాస్తరుణ్ ఆయన బాధ్యత తీసుకుని రిక్వెస్ట్ చేశారు. సరే, అయినా కూడా ఆయన లేదు లేదు అది కాదు ఇది కాదు, నాకు కావాల్సిందే డబ్బులు అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసిన తర్వాత 3 లక్ష రూపీస్ కేవో బేరం కుదిరిందన్నారు. మళ్ళీ 3 లక్ష కూడా కాదు, 5 లక్ష అని చెప్పేసి ఆయన కార్తిక్ అనే వ్యక్తి బ్లాక్ మెయిల్ చేశారని చెప్పారు. ఈ 3 లక్ష కి బేరం కుదిరినప్పటికీ కూడా వీడియో సడన్ గా యూట్యూబ్ లో చూసేసరికి రాజా రవీంద్రకు కోపం వచ్చి ఆయన ఇంకా బంజరిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్టుగా తెలిసింది. సరే, మరి ఇంత చేసినా కూడా ఇంకా ఈయన ఇంకా ఎక్కువ డబ్బుల అమౌంట్ అడుగుతున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి ఉన్న విషయాన్ని కరాఖండిగా బయటకు వచ్చి చెప్పేశారు, పోలీసులకు కూడా చెప్పారు. ఇప్పుడు ఆయన తాగి డ్రైవ్ చేస్తున్నప్పుడు మత్తులో గుద్దేసున్నారు అనుకుందాం. అక్కడ ఎవరికి ప్రమాదం జరగలేదు, అక్కడ ప్రాణనష్టం ఏమీ లేదు. ఆయన పరిగెత్తి వెళ్ళిపోయారు, రాస్తరు అంత పారిపోవాల్సిన అవసరం ఏంది అనేది కూడా ఒక ప్రశ్న లేవదీస్తున్నారు. మత్తులో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ చేసిన తర్వాత అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు సడన్ గా ఒక గోడను గుద్దిన తర్వాత, యాక్సిడెంట్ అయిన తర్వాత మనిషి పానిక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ పానిక్ లో ఏం చేయాలో తెలియక కారును అక్కడ పడేసి ఆయన పరిగెత్తి వెళ్ళిపోయి ఉండొచ్చు. అది సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా మనం చూసాం. అంత మాత్రాన రాస్తరుణ్ ఏదో తప్పు చేసేసాడు, రాస్తరుణ్ ఏదో నేరం చేసేసాడు, రాస్తరుణ్ ఎవరినో యాక్సిడెంట్ చేసేసి అక్కడ ప్రాణం విలువలా కొట్టుకుని చచ్చిపోతున్నా కూడా పట్టించుకోకుండా పారిపోయాడు అన్నట్టుగా ఈ సీన్ ని క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో లీగల్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చట్ట విరుద్ధం. ఆ విషయంలో రాస్తరుణ్ క్వశ్చన్ చేయొచ్చు, ఆ విషయంలో ఆయనకి పెనాల్టీ వేయచ్చు, ఆ విషయంలో పోలీసులు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇక్కడ వీడియో తీసిన కార్తిక్ అనే వ్యక్తి కామన్ మ్యాన్ అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు మీడియాలో. కానీ ఇటు రాజా రవీంద్ర గారి వర్షన్ చూస్తే, ఆయన ఆల్రెడీ ఒక కాస్ట్యూమ్ డిజైనర్, చాలా మందికి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు. రాస్తరుణ్ కి చేయలేదు, రాస్తరుణ్ కి కార్తిక్ ఎటువంటి సంబంధం లేదు, కానీ కొంతమందికి చేశారు. పర్సనల్ గా వాళ్ళ వైఫ్ కూడా తన మీద 498 సెక్షన్ కింద కేసు ఫైల్ చేశారు, ఆమెను టార్చర్ పెడుతుంటే. ఈయన అంత సామాజిక బాధ్యత తీసుకొని యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, చాలా వరకు కంప్రెస్ అయిపోతున్నాయి, ఆ వివరాలు బయటికి రావట్లేదు అని చెప్పి అంత సామాజిక బాధ్యత తీసుకున్నప్పుడు రాజా రవీంద్రకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయాల్సిన అవసరం ఏంటి? సరే, పోనీ కెరియర్ పాడవుతుందని చెప్పి ఆలోచించి వాళ్ళు ఏదో బతిమలాడారు. దాని తర్వాత మళ్ళీ 5 లక్షలకి బేరం కుదరకపోవడంతో అప్పుడు సామాజిక బాధ్యత గుర్తొచ్చి మీడియాకి ఇచ్చారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నేను ఈ ఇష్యూలో మై ఫుల్ సపోర్ట్ విల్ బి ఫర్ రాస్తరుణ్ యాజ్ వెల్ యాజ్ రాజా రవీంద్ర. కార్తిక్ వర్షన్ అయితే చాలా డౌట్ఫుల్ గా ఉంది. ఇట్లా ఒక మనిషి కెరియర్ తో ఆడుకుంటూ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించాలనుకోవడం కరెక్ట్ కాదు. డోంట్ వరీ రాస్తరుణ్ గారు అండ్ రాజా రవీంద్ర గారు, మేబీ మీ వైపు ఉన్న మిస్టేక్ నాకు తెలిసి డ్రింక్ చేసి డ్రైవ్ చేయకుండా ఉండాల్సింది రాస్తరుణ్ గారు. అది దానికి సంబంధించి నాకు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటారు, పెనాల్టీ ఉంటుందో లేకపోతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాల్సి ఉంటుందో ఇది ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. బట్ ఇక్కడ ఆయన చెప్పినట్టుగా ఏదో ప్రమాదం అయితే జరగలేదు కదా. నో వన్ హ్యాస్ బీన్
పనిష్డ్ ఆర్ నో వన్ హాస్ బీన్ యునో అక్కడ ఎవరికి ఏం జరగలేదు కాబట్టి ఇక్కడ ఇంత నిందించి దీని ఇంత హైప్ చేసేసి ఓ రాస్తారు ఒక దేశద్రోహిలా చిత్రీకరించడం కరెక్ట్ కాదు.